हाई फ्रेंड्स गुड इवनिंग नेन मी बालू इक प्रेजेंट नेन वच्चेसी अनंतपुरम नुंची लडाख राइड लो अयिते उन्नानु सो मुख्यंगा चेप्पालंटे मन नार्पल नुंची लडाख राइड कि अयिते नेनु रावडम जरिगिंदी सो इक ई वीडियो विषयानिकि वस्ते एक्चुअल गा ना बर्थडे वच्चेसी आगस्ट 16 तेदी नेनु जम्मूलो उन्नटुवंटि सुचित्गर इंडिया पाकिस्तान बॉर्डर दग्गरिकि अयिते वेल्लडम जरिगिंदी सो अक्कडिकि वेल्लोच्चिन तर्वात इक्कड सोशल मीडियालो फेस्बुक्लो अंता गानी కొంచెం బాగా పాజిటివ్నెస్ నాకు బాగా ధైర్యం ఇచ్చేలాగా అందరూ కూడా మంచిగా అయితే కామెంట్ చేశారు అండ్ తర్వాత ఈ వేటీ న్యూస్లో న్యూస్ రావడము అండ్ అలాగే కొన్ని కొన్ని న్యూస్లన్నీ కూడా రావడం అంతా కానీ చాలా హ్యాపీగా అనిపించింది సో ఒక చిన్న కరెక్షన్ అండి అది ఏమంటే యాక్చువల్గా ఈ న్యూస్లోనూ అంతా కానీ ఒకటైతే రాసినారు అది నాకు అలాగ అర్థమైందేమో నాకు కూడా తెలీదు సో ఈ ట్రిప్ వచ్చేసి దిగ్విజయంగా పూర్తి అయిపోయింది అని రాసినారు సో యాక్చువల్ గా వచ్చేసి అనంతపురం నుంచి లడాక్ ట్రిప్ ఇంకా కంప్లీట్ కాలేదు లడాక్ అనేది కూడా ఫైనల్ కాదు సో ఇంతవరకు నేను వచ్చింది జస్ట్ కేవలం నా ప్లాన్ ప్రకారం అయితే జస్ట్ 5% మాత్రమే నేను వచ్చాను ఇంకా 95% పెండింగ్ ఉంది అది ఏమేం అనేది ఒకసారి చెప్తాను చూడండి సౌండ్ ఎక్కువ చేస్తున్నారు ఇక్కడ జమ్మూలో తావి నది పక్కన అయితే కూర్చున్నాను ప్రెజెంట్ వచ్చేసి జమ్మూలో తావి నది అని అంటారు కదా సో అక్కడ అయితే కూర్చున్నాను ఇక నా ట్రిప్ విషయానికి వస్తే యాక్చువల్గా మన ట్రిప్ వచ్చేసి ఎక్కడికి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి జమ్మూ నుంచి ఇప్పుడు లడాక్ అయితే వెళ్తున్నాను లడాక్ వెళ్ళే దారిలో మధ్యలో చాలా ప్లేస్లు అయితే ఉంటాయి ఇప్పుడు కాట్రా వైష్ణోదేవికి వెళ్తాను కాట్రా వైష్ణోదేవి తర్వాత శ్రీనగరు అండ్ తర్వాత శ్రీనగర్ కంటే ముందు ప్యాట్నీ టాప్ అని ఒక ప్లేస్ ఉంది ఆ ప్లేస్ని చూసుకొని తర్వాత శ్రీనగరు ఆ తర్వాత వచ్చేసి సోన్మార్గ్ కార్గిల్ లడాక్ లడాక్ చూసుకున్న తర్వాత ఆ నెక్స్ట్ వచ్చేసి ఇక అక్కడ సైట్ సీయింగ్ ప్లేసెస్లో అన్నీ కూడా పూర్తిగా కవర్ చేసి అలాగే స్పిటీ వ్యాలీకి అయితే వెళ్తాం స్పిటీ వ్యాలీ నుంచి కులు మనాలి అండ్ తర్వాత హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి చాలా ప్లేస్లు అన్నీ కూడా కవర్ చేసుకొని ఇక అప్పటి నుంచి ఇక మన మెయిన్ ట్రిప్ ఇంకా స్టార్ట్ అవుతుంది ఎలాగంటే 12 జ్యోతిర్లింగాలు 18 శక్తిపీఠాలు అలాగే 5 ఇంటర్నేషనల్ బార్డర్స్ అది ఏమేమి ఇండియా పాకిస్తాన్ ఆల్రెడీ ఇండియా పాకిస్తాన్ ఇక్కడ అయిపోయింది అలాగే పంజాబ్లో ఉన్నటువంటి ఇండియా పాకిస్తాన్ బార్డర్ వాఘా బార్డర్ అని ఉంటుంది ఆ బార్డరు అలాగే 5 ఇంటర్నేషనల్ బార్డర్స్ అన్నా కదా ఏమేమంటే ఇండియా పాకిస్తాన్ ఇండియా చైనా ఇండియా నేపాల్ ఇండియా బంగ్లాదేశ్ ఇండియా భూటాన్ అండ్ ఇంకొక దానికి పర్మిషన్ ఇస్తారులే తెలియదు కానీ ఇండియా మయన్మార్ కూడా ఓకేనా మొత్తం ఈ 6 అంటే 6లో 5 అయితే మాత్రం కన్ఫర్మ్ ఒకటి వచ్చేసి కొంచెం ఆప్షనల్ అన్నమాట అలాగే వచ్చేసి మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు ట్రెక్కింగ్ అయితే ఉంటుంది ఇక ఆ తర్వాత చార్ధమ్ యాత్ర మెయిన్ చార్ధమ్ యాత్ర కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక K2K అన్నమాట ఇది అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అయితే ఈ రైడ్ అయితే ఉంటుంది సో ఈ మొత్తం ప్రాసెస్ ఇదంతా ఉంటుంది మన వాళ్ళు వచ్చేసి అప్పుడే అయిపోయింది అని చెప్పడం అయితే జరిగింది బట్ నా రైడ్ అయితే ఇంతవరకు కంప్లీట్ కాలేదు నేను వచ్చింది జస్ట్ 5% మాత్రమే ఇది ఇంకా 95% పెండింగ్ ఉంది అండ్ వీడియోస్ పరంగా వాటి పరంగా కూడా ఇప్పుడే హార్డ్ డిస్క్ అంతా కానీ తీసుకున్నాను ఇక స్టోరేజ్ ప్రాబ్లం అయితే ఇంకేం లేదు ఇప్పటి నుంచి వచ్చేసి వీడియోస్ అన్నీ కూడా కంటిన్యూగా వస్తాయి సరేనా ఇంకా ఏమైనా మర్చిపోయినానా ఇంకా ఏదైనా అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీకైతే ఖచ్చితంగా అయితే తెలియజేస్తాను ఇక్కడ జమ్మూలో చాలా ప్లేసులు అయితే చూసేటివి ఉన్నాయి అమర్నాథ్ యాత్రకు ఎలాగ రావాలి ఇక్కడ ఎక్కడ స్టే చేయాలి అలాగే జమ్మూలో ఉన్నటువంటి ప్లేస్లు సైట్ సీయింగ్లు ఏమేమి ఉన్నాయి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఆల్రెడీ నేను ఒక లిస్ట్ అవుట్ అయితే రాసినాను ఇక వీడియోస్ తీయడానికి కూడా ఆల్రెడీ ఈరోజు పొద్దున్న నుంచి అదే పని మీద అయితే ఉన్నాను సో ఇక్కడ జమ్మూలో మాత్రము ఎండలు బీభత్సంగా ఉన్నాయి అది ఎలాగంటే మన అనంతపురము జస్ట్ సగం అనిపిస్తుంది మన అనంతపూర్లో కంటే దారుణంగా ఉన్నాయి అబ్బాయి ఇక్కడ ఎండలు మాత్రము కనీసం ఇట్లా బయటకు వద్దామంటే పొద్దున్నే 9 దాటుతానే ఇంకా బయటకు వద్దామంటే ఇంకా షర్టు మొత్తం అంతా ఇలాగా నానిపోయి ఇట్లా పిండేయచ్చు అంత వాటర్ వస్తుంటాయి ఇక మీకు తావి నది అనేది ఎలా ఉంటుందని చూపించలే కదా నైట్ టైం మాత్రము బీభత్సంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ కనిపిస్తున్నది జమ్మూలో ఉన్నటువంటి తావి నది అన్నమాట ఇది ఈ బ్రిడ్జ్ అంతా కనిపిస్తుంది కదా ఇదంతా కానీ తావి నది అండ్ తర్వాత అక్కడ వచ్చేసి మీకు కోట కనిపిస్తుంది నేను ఆల్రెడీ వీడియో కూడా తీసినాను అక్కడ కోట అండ్ తర్వాత రోప్వే ఉంటుంది ఇంకా అమర్ ప్యాలెస్ అని ఇక్కడ ఉండేటివి మరి వచ్చేసి ఒక శివాలయం ఉంటుంది జమ్మూలో ఉన్నటువంటి అతిపెద్ద శివలింగం ఆల్రెడీ వీడియో కూడా అయిపోయింది ఆ శివాలయం వీడియో అలాగే వచ్చేసి రఘునాథ్ టెంపుల్ అనేది మెయిన్ టెంపుల్ ఇక్కడ
అమర్నాథ్ యాత్రకు వచ్చేవాళ్ళు ఇక్కడ యాత్రి నివాస్ దగ్గర అయితే ఉండాలి, అది ఒకటి. అలాగే వచ్చేసి ఇంకా ఏమున్నాయి ఇక్కడ చూసే ప్లేస్లు, రైల్వే స్టేషన్ దగ్గర ఒక షాపింగ్ మాల్ అయితే చాలా పెద్దది ఉంటుంది ఆ షాపింగ్ మాల్. అండ్ తర్వాత వచ్చేసి ఈ కిందన వచ్చేసి జ్యోతిర్లింగ క్షేత్రం అనేది ఒకటి ఉంటుంది. ఆ ప్లేసు, ఆ కోట అని చెప్పినాను కదా, ఆ కోట, కోటలో అమ్మవారి టెంపుల్ ఉంటుంది, ఆ అమ్మవారి టెంపుల్. ఇంకా ఇంకోటి వచ్చేసి అక్కడ ఒకటి స్తంభం ఉంటుంది బా, ఆ స్తంభం పేరు వచ్చేసి ఓకే, అక్కడ బలిదాన స్తంభం అనే ఉంటుంది ఒకటి. సో ఆ ప్లేసు, ఇలాగ సైట్ సీయింగ్ ప్లేసెస్లు అన్నీ చాలా ఉంటాయి ఇక్కడ జమ్మూలో. మొత్తం వాటిని అన్నీ కూడా వీడియో తీద్దాం అనుకున్నాను, కొన్ని ప్లేస్లు అయితే కవర్ చేసినాను. సో వెళ్దామా వీడియో తీద్దామని అనుకునే లోపల పొద్దున చూస్తే ఎండ ఎలా ఉంటుందంటే చిరాకు దుబ్బేస్తుంది నిజంగానే, ఎంత చిరాకు వస్తుందంటే అంత చిరాకు వస్తుంది. అలా ఉంటుంది ఇక్కడ జమ్మూలో పరిస్థితి ఎలా ఉందంటే, ఒకరోజు వర్షం వచ్చిందా పూర్తిగా నది ఎంత ఉప్పొంగిపోయేలాగా అంత వర్షం వచ్చింది. నైట్ స్టార్ట్ అయితే నెక్స్ట్ రోజు మరీ ఈవినింగ్ వరకు అయితే కంటిన్యూ వర్షము వస్తే వర్షం అలాగే వస్తుంది, లేదంటే ఉంటే ఉడుక అలాగే పడుతుంది, మరీ లేదంటే ఎండ అలాగే ఉంటుంది. ఇక చలికాలం అయితే మంచు కూడా అలాగే కురుస్తుందంట. సో ఏదైనా కానీ జమ్మూలో పూర్తిగా 100% ఇచ్చేస్తారు దేవుడు. అంటే ఎండ అదే రేంజ్లో ఉంటుంది, వర్షం వస్తే అదే రేంజ్లో ఉంటుంది, అండ్ చలి కూడా అదే రేంజ్లోనే ఉంటుంది. పూర్తిగా ఇక్కడ మన పరిస్థితులకు ఇక్కడికి చాలా విభిన్నం అనమాట. అండ్ అలాగే జమ్మూలో ఈ 5 రోజుల్లో నేను అబ్జర్వ్ చేసినవి ఏమేమి ఉన్నాయంటే, ఇలాగ వెళ్తూ మాట్లాడదాము. ఇంకా ఏమేమి అబ్జర్వ్ చేసిన అంటే, ఇక్కడ వచ్చేసి హిందువుల కన్నా ముస్లిమ్స్ అయితే ఎక్కువ ఉన్నారు. అండ్ తర్వాత ఇక్కడ సెక్యూరిటీ పర్పస్ వచ్చేసి పూర్తిగా ఎంత సెక్యూరిటీ ఉంటుందంటే, ఇక్కడ వద్దులేండి ముందరికి వెళ్తుంటే అక్కడ కొన్ని కొన్ని ఘోరాలు చూడాల్సి వస్తుంది. సెక్యూరిటీ పర్పస్ వస్తే ఎలాగుంటుందంటే, ఇక్కడ ప్రతి 100 మీటర్స్కి ఒక చోట పోలీస్ అంటే ఆర్మీ వాళ్ళు ఉంటుంది కదా, ఆర్మీ క్యాంపులు కానీ ఇలాగ ప్రతి చోట పోలీస్ ప్రొటెక్షన్ మాత్రం చాలా బీభత్సంగా ఉంటుంది, చాలా ఉంటుంది. ఇంకా అలాగే వచ్చేసి ఇక్కడ ఇంకా సైట్ సీయింగ్ ప్లేసెస్ మొత్తం అన్నీ తిరిగేసి ఆల్మోస్ట్ నేను 5 రోజుల్లో అన్నీ కంప్లీట్ చేసినాను, బట్ వీడియో అయితే తీయలేకపోయినాను ఇందులో స్టోరేజ్ లేకపోయింటే. ఇక అలాగే అంటే ఈ జమ్మూలో మంచి మంచి ప్లేసులు అన్నీ చాలా బాగున్నాయి. ఇంకొకటి, మీరు నైట్ టైం ఎక్కడ స్టే చేయాలి అనేది కూడా చెప్తాను. ఇక్కడ అగర్వాల్ ధర్మశాల అని ఉంటుంది, అక్కడ నైట్ పడుకోవడానికి ఒక రోజుకి వచ్చేసి కిందన మామూలుగా ఒక ఓపెన్ హాల్ ఉంటుంది, అక్కడ పడుకునేకైతే 10 రూపాయలు. అండ్ తర్వాత ఒక డార్మెటరీ లాగా ఉంటుంది, 50 బెడ్లు ఉంటాయి, ఒక బెడ్ మామూలుగా మంచం ఇస్తారు 70 రూపాయలు దాని కాస్ట్. అండ్ తర్వాత ఒక రూమ్ తీసుకోవాలంటే 400 రూపాయలు ఉంటుంది, చాలా క్లీన్గా ఉంటాయి. వాటి అడ్రస్ కూడా నేను పెట్టేస్తాను. ఇక ఆ తర్వాత వచ్చేసి ఒకవేళ ఏసీ రూమ్ కావాలనుకుంటే 600 రూపాయలు నైట్ పడుకునేకి స్టే చేసేకి అగర్వాల్ ధర్మశాల అని ఉంటుంది, ఆ ప్లేస్కి అయితే వచ్చేయచ్చు. మనం జమ్మూలో దిగుతానే మెయిన్ అమర్నాథ్ యాత్రకి కాబట్టి మనం వచ్చేది జమ్మూలో రైల్వే స్టేషన్ దిగుతానే ఇక్కడికి మనము యాత్రి నివాస్కి వెళ్తే అక్కడ పడుకోవడానికి ఫుడ్ అంతా కానీ అక్కడ అరేంజ్ చేసేస్తారు, అది ఓకే. మామూలుగా నార్మల్ టైంలో ఎవరైనా బడ్జెట్లో జమ్మూని చూడాలని వచ్చే వాళ్ళకైతే ఇక్కడ అగర్వాల్ ధర్మశాల అని ఉంటుంది, ఇక్కడ స్టే చేసి ఇక మీరు సైట్ సీయింగ్ ఆటోలో కానీ ఇలాగ తిరిగేయచ్చు. జస్ట్ ఒక రోజులో అన్ని ప్లేసులు కంప్లీట్గా అయిపోతాయి. ఇక అంతే బా ఈ వీడియో అయితే, ముఖ్యంగా నా ట్రిప్ అయితే ఇప్పటికైతే కంప్లీట్ కాలేదు, ఇంకా చాలా ఉంది, చాలా 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 ఉంది, మంచి మంచి ప్లేసులన్నీ ఇంకా వస్తాయి. సో చూస్తూ బాగా ఎంజాయ్ చేయండి, సరేనా? ఉంటా బా, బాయ్.